హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనిస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరైతే? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసి ఆర్గంజా డిజిటల్ విత్ కట్ వర్క్ అనమాట. ఫ్రెండ్స్ తెలుసు కదా, ఆర్గంజా అంటేనే లైట్ వెయిట్ ఉంటుంది ఆల్మోస్ట్, దట్టు ఇది స్టిఫ్గా ఉండదండి, ఫోల్డబుల్ అనమాట. సో ఇదైతే పర్ఫెక్ట్ లైట్ వెయిట్ సారీ అని చెప్పొచ్చు అండి, దసరాకి అండ్ దివాళీ ఆల్సో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది సింగిల్ కలర్ కాదండి, డబల్ కలర్ అనమాట. సో స్పెషల్ లుక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఏదైతే మనకు శారీ ఉంటుందో, అంటే పళ్ళుకి వస్తుందో, దానికి కాంట్రాస్ట్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. సో డిఫరెంట్ లుక్ అనేది మనం వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే శారీ ఓపెన్ చేసి చూస్తాను, చూడండి. చూస్తున్నారా, ఆల్మోస్ట్ 3 కలర్స్ లాగా వచ్చిందనమాట మిక్సింగ్, పింక్ విత్ గ్రీన్ మిక్సింగ్ అనమాట. యాక్చువల్లీ ఆ 2 మిక్సింగ్ అప్పుడు అది ఆరెంజ్ టైప్లో 1 కలర్ అనేది ఫామ్ అయిందనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది అనమాట. ఇది మీరు చూస్తున్న వర్క్ వచ్చేసి బార్డర్స్కి మటుకే ఉంటుంది, ఓవర్గా అయితే లేదండి. వర్క్ చూసి శారీ హెవీగా ఉందని మాత్రం అనుకోకండి, వెరీ లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. జస్ట్ పేపర్ వైట్ అనుకోండి, అంత సింపుల్గా అండ్ అంత లైట్ వెయిట్గా అయితే ఉందండి. సో ఫ్రెండ్స్ మనమైతే శారీ చూసేద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. రన్నింగ్లో స్మాల్ బూటీస్ వచ్చి ఉంటాయి అండ్ డిజిటల్ ఫ్లవర్స్ కూడా కంటిన్యూ అవుతుంటాయి శారీ మొత్తం. చూస్తున్నారు కదా, థ్రెడ్ తోటి, గోల్డ్ థ్రెడ్ తోటి చిన్న బుటీ వచ్చింది కదండి ఫ్రెండ్స్, అదే అనమాట శారీ మొత్తం. బార్డర్స్కి వచ్చేసరికి మనకి ఇలా కట్ వర్క్తోని డిజైన్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇది పైన కింద బార్డర్స్ అనేవి వచ్చి ఉంటాయి, బట్ శారీ మొత్తం రాదండి, పళ్ళు మటుకే పైన కింద వస్తుంది. శారీ మొత్తం 1 సైడ్ బార్డర్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇలా స్మాల్ బూటీస్ వచ్చాయి. మనం ఇలా హాఫ్ హ్యాండ్స్ కన్నా స్టిచ్ చేయించుకుంటే శారీకి సూపర్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒకసారి ఒక లుక్ వేసేసేయండి శారీ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేసి. ఇదే అనమాట ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో శారీ అయితే. వావ్, సూపర్ అండి. ఇందులో వచ్చేసి 5 కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీకు కాంబినేషన్స్ కూడా నేను చూపిస్తాను. సో చూడండి ఒకసారి శారీ అయితే, ఇదనమాట ఫైనల్ లెగ్ అయితే. ఇంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇప్పుడు నేను 3 ఐటమ్స్ మీకు స్పెషల్ ఐటమ్స్ చూపించాను. బిఫోర్ వీడియోలో 2 ఐటమ్స్ అండ్ దిస్ ఐటమ్ అనమాట. దిస్ ఆల్ స్పెషల్ అండి, చాలా బాగున్నాయి. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా చూడండి వీడియో అనేది, డోంట్ స్కిప్ అనమాట. సో అది ఫ్రెండ్స్ చూసేసారా, 1 మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది వచ్చేసిందండి, ప్యారెట్ గ్రీన్ విత్ ఆరెంజ్ అనమాట. ఇందులో కూడా సమ్ మిడిల్లో వచ్చేసి ఎల్లో ఫామ్ అయిందండి. సో స్పెషల్ లుక్ అండి, చాలా బాగుంది. అండ్ దిస్ వన్ ఈజ్ థిక్ గ్రీన్ అనమాట. చూస్తున్నారా, శారీస్ అయితే చాలా సూపర్ అండి. ఐ రియల్లీ ప్రిఫరబుల్ దిస్ శారీస్ అట్ ఆల్. 3 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, దేనికదే బాగున్నాయి. ఇది థిక్ గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పటికి 3 కలర్స్ చూసారు కదా, ఇంకా 2 కలర్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. అండ్ బ్లౌజెస్ అయితే అన్నింటికి కాంట్రాస్టే వస్తాయండి. బ్లౌజెస్ సేమ్ ఉంటాయి, మనకి ఏదైతే నీకు ఓపెన్ చేశానో శారీ సేమ్ అలానే ఉంటాయి బ్లౌజెస్ అనేటివి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, రెడ్ అనమాట, రెడ్ విత్ సమ్ స్కై బ్లూ టైప్లో, స్కై బ్లూ ఎగ్జాక్ట్గా కాదండి, సమ్ బ్లూ టైప్ మిక్స్ ఉందన్నమాట. సో ఇది కూడా చూసారా ఎంత బాగుందో. సో ఇది ఎన్ని బాగున్నాయి, దీనికి కూడా రెడ్ బ్లౌజ్ అనేది వచ్చిందండి. సో ఇది ఇంకా 1 మోర్ కలర్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు, చూపించబోతున్నాను. దిస్ ఈజ్ బ్లూ విత్ పింక్, ఇది బ్లౌజ్ కూడా బ్లూ వచ్చేసింది. సో ఫ్రెండ్స్ చూసేయండి, మరికొన్ని మోడల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సారీస్ నచ్చాయా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ 1 మోర్ క్యాటలాగ్ సారీస్ మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇవి నార్మల్ టైప్ సారీస్ అనండి. ఎప్పుడైనా అకేషనల్గా మనము పట్టు సారీస్ అలా వేర్ చేసినప్పుడు అవి అలాగే ఉండలేం కదా ఆ సారీస్తోని. సో అది అనమాట. ఇంకపోతే సింపుల్గా ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా చాలా బాగుంటాయండి సారీస్ అయితే. సో దట్టు ఇది కాంట్రాస్ట్లో డిజైన్స్ చాలా బాగున్నాయి అని నాకు అనిపించింది.
మీ ఒపీనియన్ అది మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది. శారీ మొత్తం ఇలా సింపుల్గా ప్లెయిన్గా లైన్స్ అనేవి వచ్చాయి. మనకు బార్డర్స్లోకి వచ్చేసరికి సమ్ డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చింది, చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అన్నమాట. అండ్ పళ్ళు వచ్చేసి చూసారా సమ్ బార్డర్ టైప్లో వచ్చింది డిఫరెంట్గా. అండ్ పైన వచ్చేసి లైన్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ బార్డర్ వరకు వచ్చేసరికి సమ్ డిఫరెంట్ లైన్స్ వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఈ రెడ్లోనే అనమాట. పళ్ళు అయితే ఎలా వచ్చింటుందో మనకు సేమ్ అదే మోడల్ అదే కలర్తోని కాంట్రాస్ట్ కలర్తోని మనకు బ్లౌజ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇందులో వచ్చి కలర్స్ ఏమేమి ఉన్నాయనేది మీరు చూసేద్దాం పదండి. చూస్తున్నారా ఇది వన్ టైప్ ఆఫ్ బ్లూ అండి, నాట్ బ్లూ సమ్ గ్రే కలర్, గ్రే విత్ పింక్, ఎల్లో విత్ పింక్, థిక్ బ్లూ విత్ పింక్ చూస్తున్నారు కదా. అండ్ అగైన్ గ్రీన్ విత్ బ్లూ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ విత్ ఆరెంజ్, పింక్ విత్ గ్రీన్, ఇవే అండి కలర్స్ అయితే. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది లుక్. సో ఇప్పుడైతే మీరు ఒక సెకండ్ ఐటెం అయితే చూసేసారు కదా. అండ్ ఇప్పుడు డైలీ వేర్ శారీస్ అనేది ఒక 3 ఐటమ్స్ మీకు చూపిస్తాను, 3 మోడల్స్ అనేది. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి థిక్ గ్రీన్ విత్ పింక్ అనమాట. అండ్ డిజైన్ వచ్చేసి ఇలా చెక్స్ టైప్లో వచ్చి అందులో మరీ రౌండ్స్ వచ్చాయి సర్కిల్స్. అండ్ ఫ్లవర్ కూడా వచ్చిందనమాట, ఫ్లవర్స్ రోజెస్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. పైన చిన్న బార్డర్, చిన్న కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ అనేది వచ్చింది. చూస్తున్నారు కదా డిజైన్ అయితే క్లియర్గా చూస్తున్నాను మీకు. యాక్చువల్గా ఈచ్ సెట్ 4 పీసెస్ అనేవి వస్తాయన్నమాట, 4 కలర్స్తోని. సో ఇదన్నమాట చూస్తున్నారు కదా సింపుల్గా డైలీ వేర్ శారీస్ కోసం నేను ఇలా తీసుకొచ్చాను. అండ్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంది శారీ అనేది, మీకు ఐడియా వస్తుంది. చూస్తున్నారు కదా ఈ పింక్ వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. వీటికి బ్లౌజ్కి వచ్చేసి ఏమి డిజైన్ అయితే రాలేదండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు పళ్ళు అనమాట, పళ్ళు ఎండింగ్స్లో ఇలా వచ్చిందనమాట. మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే పళ్ళు ఎండింగ్లో కూడా వచ్చింది. సో ది ఫ్రెండ్స్, ఏది శారీ మీకు నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఏవైనా కావాలనుకుంటే మాత్రం వీడియో చూసిన వెంటనే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటికే ప్రీవియస్ వీడియోలో పెట్టిన స్టాక్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, సో దట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా ఉంది, అంతేనండి. చాలా సింపుల్గా క్లాసీగా ఉంది కదండి. ఇందులో కలర్స్ అయితే 4 వచ్చాయి, బట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆల్రెడీ అయిపోయిందండి, సో దట్ నేను ఇవి తీసుకున్నాను, ఉన్న వాటితోనే వీటి తీసుకున్నాను వీడియో అనేది. అండ్ ఇది వన్ మోర్ అనమాట, ఇవి ఇంతకుముందు చూసిన మోడల్. అండ్ ఇది కూడా రాధా గోవిందం శారీస్ అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయితే నడుస్తుంది డెలివరీ శారీస్, ఆల్మోస్ట్ అందరూ రాధా గోవిందం శారీస్నే ప్రిఫర్ చేస్తున్నారు. చూసారా ఇలా బార్డర్ వచ్చేసరికి కొంచెం శాటిన్ టైప్లో అనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం సిఫాన్ టైప్లోనే ఉంటుందండి శారీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్ బ్లూ గ్రీన్ లీవ్స్ చాలా బాగుంది కదండి లుక్ అయితే. చూస్తున్నారా ఇది లైట్ స్కై బ్లూ టైప్లో మనకు బ్లౌజ్ అనేది వచ్చింది లైన్స్ తోటి. చూస్తున్నారా కొంచెం లైన్స్ వచ్చి సమ్ ఏదో డాట్స్ టైప్లో కూడా వచ్చిందనండి. చూస్తున్నారా క్లియర్గా కనిపిస్తుంది. ఇది మొత్తానికి బ్లౌజ్ అండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు పళ్ళు, పళ్ళుకి రన్నింగ్ శారీకి ఏంటి డిఫరెన్స్ అని మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, శారీ మొత్తంలో రన్నింగ్ ఏంటంటే నార్మల్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా సర్కిల్స్ వచ్చాయి, వైట్ సర్కిల్స్ అనేవి వచ్చాయన్నమాట, ఇదే పళ్ళు అనమాట. సో ఇలా రౌండ్స్ ఉన్నాయి, చూస్తున్నారా అబ్జర్వ్ చేస్తున్నారా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది పళ్ళు అనమాట ఫ్రెండ్స్. సో ఇది అనమాట దీంట్లో వచ్చేసి 4 కలర్స్ ఉంటాయి. సో ఇది శారీ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీకు కలర్స్ అయితే చూపిస్తున్నాను, బ్రౌన్ విత్ క్రీమ్ అండ్ థిక్ గ్రీన్ విత్ సమ్ స్కై గ్రీన్ అండ్ పింక్ విత్ ఇది ఏం క్రీమో అర్థం కాలేదండి, అది కాంబినేషన్స్ అయితే చూసేసారు కదా ఇదనమాట. అండ్ వన్ మోర్ మోడల్ మీకోసం చూపిస్తాను చూడండి. ఇది నాకు తెలిసి రొటీన్ మోడల్ అయి ఉండొచ్చు, బట్ ఎవరికైనా శ్రీమంతాలు ఇట్లా వాటి కోసం తీసుకెళ్తుంటారు కాబట్టి నేను మ్యాక్సిమం ఈ టైప్ శారీస్ తాను అండి. నేను ఐ థింక్ ఫస్ట్ టైం తెస్తున్నాను, ఎప్పుడు కెటలాగ్ ఐటమ్స్ తెస్తాను, బట్ అందరూ కొంచెం తక్కువ రేట్వే ప్రిఫర్ చేస్తారు, ఇంటి దగ్గర సేల్ తీసుకునేవారు అనమాట, సో దట్ నేను ఇది తీసుకొచ్చాను. ఇది కూడా సింపుల్గా బాగానే ఉందండి శారీ మొత్తం, అలా బాక్సెస్ వచ్చాయి, డాట్స్ వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేవరకు చూస్తున్నారు కదా ఇలా పీకాక్స్ వచ్చాయి, ఫ్లవర్స్ అండ్ పీకాక్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇదే శారీ మొత్తం ఇలానే ఉంటుంది, మీకు చూపించాల్సింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మాత్రమే.
అండ్ నౌ మీరు అది కూడా చూసేస్తున్నారు. చూసారా ఫుల్లీ డాట్స్ అనమాట, డాట్స్ కమ్ చెక్స్, చెక్స్ లాంటి డాట్స్ వచ్చాయన్నమాట. గ్రీన్ మన కాంట్రాస్ట్ అంటూ రావడానికి ఏం లేదు. సో గ్రీన్ శారీ ఉంది కాబట్టి సమ్ డిఫరెంట్ షేడ్ గ్రీన్ మనకు హైలైట్ అవ్వడం కోసం బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. సో అది ఫ్రెండ్స్ మీరు ఇటు సైడ్ చూస్తున్నారు హెవీగా పికాక్స్ ఉన్నది మాత్రం పళ్ళు అనమాట. మనకు రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా అది పళ్ళు, ఏదైతే బార్డర్ వచ్చిందో అదే 2-3 లేయర్స్లో మనకి పళ్ళు లాగా ఇచ్చారనమాట ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నచ్చాయి మీకు శారీస్, నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో కూడా 4 కలర్స్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా, పింక్ బ్లూ గ్రీన్ అండ్ 1 మోర్ యాష్ టైప్లో ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. Keep watching my videos and do subscribe.